ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తా ఉన్నాను. ఈ యొక్క దినమున దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయన ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ప్రభు మన పట్ల తన విస్తారమైన కృపను చూపి మనలందరినీ సజీవులుగా ఉంచి ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మన ఎడల ఆయన చూపిన విస్తారమైన కృపను బట్టి మనం ఎంత అయినా ఆయనకు వందనస్థులమై ఉన్నాము. ఆయన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ దినములలో ఒక దినము బ్రతకడం అనేది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ఆశీర్వాదమైనది. అంత మాత్రమే కాదు, ఒక నిమిషం, ఒక గంట, ఒక సెకండ్ కూడా బ్రతకడం అనేది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి అని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇది నాన్న దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దానికి ముందు ప్రభు నామాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామమును స్తుతిస్తున్నాం, మీ నామమును మహిమపరుస్తున్నాం, మీ నామమును ఘనపరుస్తున్నాం. ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, శక్తిమంతుడివి, పరిశుద్ధుడివి, జీవము గల దేవుడు తండ్రి, జీవాధిపతివి, అన్ని నామముల కన్నా పై నామము గల దేవుడు గనుక నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున నీ వాక్యం ధ్యానం చేయడానికి మాయడలు మీరు చూపుతున్న విస్తారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ప్రభా, మేము అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారమైనప్పుడు క్రీస్తుతో కూడా మీరు మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు గనక నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకొని మిమ్మల్ని గనపరిచి మహిమపరచలాగన నీ కృప మాకు దయచేయండి. అయోగ్యులమైన మమ్మలను, అయోగ్యనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సాన్నిధ్యంలో నీ వాక్యం ధ్యానం చేసే కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనములు. మమ్మల్ని క్షమించి మన్నించి నన్ను మీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని నీ వాక్యము నేను అందించడానికి నీ ప్రత్యేకమైన కృప, దయా కాపుదలతో నింపి భద్రపరిచి నీ అభిషేకం దయచేయమని పరిశుద్ధాత్ముడా, నీకు ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నా మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి మనము 34వ వచనం దాకా చదువుకుందాం. ఆదికాండము 25, 29 నుంచి 34 దాకా ఈ రీతిగా ఈ వాక్యము రాయబడ్డది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా, ఏషావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును, చిక్కుడుగాయల వంటకమును ఏషావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిలో దీవించునుగాక. ప్రియమైన వాళ్ళారా, యాకోబుకి ఇద్దరు కుమారులని మనందరికీ తెలుసు. పెద్దవాని పేరు ఏషావు, చిన్నాయన పేరు యాకోబు. ఏషావు మరి ఆయన వేటయందు నేర్పరి అరణ్యవాసిగా ఉన్నాడు, వేటాడేవాడు. అదే రీతిగా మరి చిన్నవాడైనటువంటి యాకోబు, అతడు మరి గుడారాల్లో నివసించాడు అనే మాట మనం చూస్తున్నాం. యాకోబు గుడారాలు ఉన్నాడు, తల్లి దగ్గర ఉన్నాడు. ఏషావు వేటగాడుగా ఉంటా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఈ ఏషావు వేటాడు తెచ్చినటువంటి మాంసాన్ని ఇస్సాకు తిని సంతోషంగా ఉండేవాడు, ఆనందించాడు.
అదే సమయంలో యాకోబు తల్లి దగ్గర ఉండేవాడు, తల్లి చాటు బిడ్డగా ఉన్నాడు. ఒకసారి మనందరికీ తెలిసిందిగా ఏషియావు వేటకు వెళ్ళాడు, ఆయనకి ఏమీ దొరకలేదు, చాలా అలసిపోయాడు అనే మాట చూస్తున్నాం. ఏషియావు అలసిపోయినటువంటి టైంలో ఆయన ఇంటికి వచ్చేసరికి ఒకనాడు 29 వచనం, యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏషియావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి అలసిపోయాడు, చాలా ఆకలితో ఉన్నాడు, వేటకు వెళ్ళాడు, ఏం దొరుకుండదు. ప్రియమైన వాళ్ళరా, ఇంటికి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదో అనబడను. ప్రియమైన వాళ్ళరా, ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం దయచేసి పెట్టమని చాలా మర్యాదగా తమ్ముడైనటువంటి యాకోబుని ఏషియావు అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగగా, నేను ఏషావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నేను వండిన వంటని నేను ఇస్తానని యాకోబు ఏషావుతో అన్నట్లు మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వము అనేది దేవుడిచ్చినటువంటి కృప, అది బర్త్రైట్ అని కూడా అన్నారు ఇంగ్లీష్ లో. అది బర్త్రైట్, దేవుడిచ్చినటువంటి కృప. జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది అది గొప్ప ఆశీర్వాదం. జ్యేష్ఠత్వం అనేది మరి ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడికి చాలా ప్రాధాన్యత ఉండేది. జ్యేష్ఠుడు దేవుని వాడని ప్రభు చెప్పాడు. జ్యేష్ఠుడిగా జన్మించడం అనేది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. కాబట్టి యాకోబు అంటా ఉన్నాడు, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇయ్యు అని ఏషావుతో అంటున్నాడు. అంటే ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని గురించి ఆలోచించినంత రీతిగా యాకోబు ప్రిలరా ఏషావు అంతగా ఆలోచించలేదు. కాని యాకోబు జ్యేష్ఠత్వం తాలూకు విలువ, జ్యేష్ఠత్వం తాలూకు ఆధిక్యత, జ్యేష్ఠత్వం ఉన్నటువంటి ఆశీర్వాదము, జ్యేష్ఠత్వం ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం అనే దాన్ని యాకోబు బాగా గమనించాడు. ఏషావు ఆ మాంసం తినడము, వేటాడి తీసుకొని రావడము, ఏదో అలసిపోవడము, ఏదో వేటకెళ్ళడమే తప్ప జ్యేష్ఠుడుకున్న ఆధిక్యత గురించినటువంటి భావన, దాని గురించినటువంటి తాత్పర్యము, అర్థము ఏషావు ఏమాత్రము ఆలోచించలేదు, ఆయనకి ఏమాత్రం తెలియలేదు. వీళ్ళరా, జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా మరి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. యాకోబు ఈ జ్యేష్ఠత్వంతో ఆధిక్యతను గమనించాడు, ఆలోచన చేశాడు. అయితే యాకోబు బహుశా ఎప్పటి నుంచో నేను జ్యేష్ఠుడిగా పుట్టుంటే బాగుండేమో, నేను జ్యేష్ఠుడిగా ఉండుంటే బాగుండేమో, జ్యేష్ఠత్వంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, జ్యేష్ఠత్వంలో చాలా దీవెనలు ఉన్నాయి, జ్యేష్ఠత్వంలో చాలా ఆధిక్యతలు ఉన్నాయని యాకోబు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవాడేమో మనకి తెలియదు. అయితే ఈ సమయం వచ్చినప్పుడు నాకు కొంచెం నీ వండిన దాంట్లో పెట్టుమని ఏషావు అడిగినప్పుడు యాకోబు జ్యేష్ఠత్వాన్ని నాకు ఇయని చెప్పి అడుగుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వంట ఇచ్చినంత మాత్రాన, మరి భోజనం పెట్టినంత మాత్రాన జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయమని అడగడం అనేది అంత సమంజసం కాదు. గాని యాకోబు చాలా మరి తెలివైన వాడు అని మనం అనొచ్చు. ఒక విధంగా ఆ యొక్క ఎప్పుడు నాకు సమయం దొరుకుతుందా, నేను జ్యేష్ఠుని అవ్వాలి, నేను జ్యేష్ఠుని అవ్వాలి, ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకుంటే బాగుంది అని యాకోబు బహుశా తలంచాడు, ఆలోచన చేసి ఉంటాడు, కలలు కలి ఉంటాడు. అయితే ఏషావు మాత్రము ఈ జ్యేష్ఠత్వాన్ని గురించినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆధిక్యతను గురించిన ఆలోచన, ఆశీర్వాదాన్ని గురించిన ఆలోచన ఏమాత్రం కూడా ఏషావు కలిగి ఉండలేదు. జ్యేష్ఠుడిగా జన్మించడం అనేది అది బర్త్రైట్ అన్నారు, దేవుడిచ్చిన హక్కు, జన్మ హక్కు, దేవుని కృప. జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. అయితే విచారకరమైనది ఏంటంటే ఈ ఏషావు జ్యేష్ఠుడిగా పుట్టాడు గాని జ్యేష్ఠుడిగా మరణించలేదు, జ్యేష్ఠుడిగా చనిపోలేదు. తాను కనిష్ఠుడిగానే చిన్నవాడుగానే చనిపోయాడు, పుట్టడము జ్యేష్ఠుడిగా పుట్టాడు, కాని మధ్యలో అమ్మేసుకున్నాడు, ఆఖరికి కనిష్ఠుడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, తమ్ముడే అన్నయ్యాడు, అన్న తమ్ముడుగా అయిపోయినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆధిక్యత అనేది దేవుడు మనకు కూడా ఇచ్చాడు అని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేయాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 32వ వచనం, ఏషావు నేను చావబోచున్నాను కదా,
జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. ఒక పూట అన్నం తినంత తినకపోయినంత మాత్రాన మనం చనిపోం. చాలా సార్లు ఒక పూట అన్నం కొరకు చాలా సార్లు ప్రియులారా మనము గొడవలు పడతా ఉంటాం, నెమ్మది లేకుండా ఉంటాం, శాంతి లేకుండా ఉంటాం, తృణీకరిస్తూ ఉంటాం, ఇదేం అన్నము ఇదేం కూర అనుకుంటాం, చాలా విసుక్కుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక పూట ఏషియా అలసిపోయినప్పటికీ అన్నం తినకపోయినంత మాత్రాన చనిపోడు. లేదు కొంచెం లేట్ అవుతుంది వండుకొని తింటాడు, లేదంటే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఏషియావు చాలా తొందరపాటు కలిగిన వాడు, చాలా తొందరపాటు కలిగిన వాడు. దేవుని ఆధిక్యతలను అతడు విలువ ఇవ్వలేని వ్యక్తి, దేవుని ఆశీర్వాదాలకు విలువ ఇవ్వలేని వ్యక్తి. దేవుని నామాన్ని అతడు దేవుడు చూపిన ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జ్యేష్ఠత తప్పు హక్కు అనే దాని గురించిన అవగాహన, ఆ భావన ఏమాత్రం కూడా ఏషియావుకు లేదు. అందుకే నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. చావబోతుంటే మాత్రము జ్యేష్ఠత్వం అనేది గొప్ప కృప, గొప్ప ఆధిక్యత. దేవుని బిడ్డలుగా మనము ఈ దినాన ఉండడం అనేది జ్యేష్ఠత్వంతో సమానము. జ్యేష్ఠులుగా ఉండే కృప ఎట్లాగైతే గొప్పదో, అదే రీతిగా దేవుని బిడ్డలుగా ఉండే కృప కూడా చాలా గొప్పది. అందుకే ఎప్పుడు కూడా జ్యేష్ఠత్వాన్ని, లేకపోతే దేవుని సన్నిధానాన్ని, లేకపోతే దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనను, దేవుని కృపలను ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు అని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని వాక్యాలు మనము ధ్యానము చేద్దాం. కీర్తనలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 33వ కీర్తన మనం చూద్దాం. 33వ కీర్తన 12వ వచనంలో ఈ మాట వ్రాయబడ్డది. 33వ కీర్తన 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనము ధ్యానం చేయాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. 33:12లో ఏమని రాయబడింది అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. దేవుడిగా ఉండడం, దేవుడు యెహోవా మనకి దేవుడిగా ఉండడం అనేది మనం ధన్యులము. ఇది గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప భాగ్యము, ఇది గొప్ప ఆశీర్వాదము, ఇది గొప్ప దీవెన. దేవుని ప్రజలుగా ఉండడం అనేది దేవుని కృప. దీనిని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు, దీనిని ఎప్పుడు కూడా మనము తూలనాడకూడదు. చాలాసార్లు దేవుని బిడ్డలము దేవుడిచ్చిన ఆధిక్యతలను తూలనాడుతూ ఉంటాం, దేవుడిచ్చిన ఆధిక్యతలను తృణీకరిస్తూ ఉంటాం. దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని ప్రార్థన అన్నా, దేవునిలో విశ్వాసం ఉంచడమన్నా, చాలాసార్లు దేవుడు అనే మాట వచ్చినప్పుడు మనము కొన్నిసార్లు ఎక్కువగా పట్టించుకోము, దానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వము. జ్యేష్ఠత్వ హక్కు ఎంత గొప్పదో, దేవుని బిడ్డగా బ్రతకడం కూడా అంతే గొప్పదని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ ఆధిక్యతను గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడ్డది. ఏమని వ్రాయబడ్డది అంటే, 3వ వచనం, హెబ్రీ 2:3లో, ఇంత గొప్ప రక్షణను మనము తృణీకరించిన ఎడల, మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానావిధములైన అద్భుతముల చేతను, విభుదములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణ, జ్యేష్ఠత్వం ఎంత గొప్పదో, జ్యేష్ఠత్వం ఎంత విలువైనదో, జ్యేష్ఠత్వం ఎంత మంచిదో, జ్యేష్ఠత్వం ఎంత శ్రేష్టమైనదో, అది దేవుని ద్వారా కలిగింది. అదే రీతిగా యేసు ప్రభు బిడ్డలుగా రక్షణ అనేది మనం సంపాదించుకుంది కాదు, మనం సంపాదించుకుంది కాదు, మన సామర్థ్యము, మన బలము, మన శక్తిని బట్టి మనం పొందుకుంది కాదు, కానీ
దేవుడు దయ వలన దేవుని కృప వలన ఎంతో మంది ప్రజలు లోకంలో ఉంటుండగా మనలను రక్షించాడు. ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు, ఈ రక్షణను మనము తృణీకరించకూడదు, ఈ రక్షణను మనము చిన్నగా చూడకూడదు, ఆ ఏముందులే అని అనుకోకూడదు. ప్రియులారా, ఎవరు దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుని గణపరుస్తారో, దేవునిని కొనియాడతారో, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఉంటారో, దేవుడిచ్చిన రక్షణను తృణీకరించుకుని ఉంటారో, దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పదని ఎవరైతే గమనిస్తారో వాళ్ళే దీవింపబడతారు, వాళ్ళే ఆశీర్వదింపబడతారు. ఏషియావులో యాకోబులటువంటి ఆ వ్యత్యాసం ఏంటంటే, ఏషియావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వము, ఏషియావు సంపాదించుకుంది కాదు, ఏషియావు వేటాడి సంపాదించుకుంది కాదు. వేటాడితే జంతువులు దొరికితే మాంసం దొరుకుతుంది కానీ జ్యేష్ఠత్వం దొరకదు. జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన దాన్ని ఓ పూట ఆగి మానేసిన అన్నం మానేసినా పర్వాలేదు, కానీ ఆ పూట కొరకు ఆ అన్నం కొరకు అతను ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా, ఒక దైవజనుడిగా దేవుడిచ్చినటువంటిది ఏదైనా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచించి, అది దేవుడు నీకు ఏమిచ్చినా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. చాలా మంది దేవుడిచ్చిన దాన్నే కాకుండా వాళ్ళకున్న ప్రతిదాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదేమి ఇల్లు అంటారు, ఇదేం భోజనం అంటారు, ఇదేం సైకిల్ అంటారు, ఇదేం స్కూటర్ అంటారు, తర్వాత ఇదేం కుర్చీ అంటారు, అన్నిటికీ వాళ్ళు వాళ్ళు తృప్తి చెందరు. ప్రతిదాని కూడా బట్టి కూడా విసుక్కుంటారు, ఇదేంటి ఇదేంటి అని. అన్నిటికంటే గొప్పది దేవుడిచ్చిన రక్షణ. ఈ మనస్తత్వం అనేది నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికే కారణమవుతుంది తప్ప, ఆశీర్వాదానికి వారసుడు అయినప్పటికీ అవి సంపాదించుకోవడానికి వాటిని కాపాడుకోవడానికి నీకేమాత్రం కూడా ఆ కృపలోంచి నువ్వు తొలగిపోతావు. ఇంకా ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాము? ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని, ఈ ఆధిక్యతను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఏషావు నాకెందుకు లే జ్యేష్ఠత్వం అన్నాడు. ఆయనలో కనబడేది నిర్లక్ష్యము, ఒక పూట అన్నం కొరకు జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వాన్ని అన్నముతో పోల్చకూడదు. జ్యేష్ఠత్వం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము. అన్నం తినడం అనేది శరీరానికి సంబంధించింది. ఈ శరీరానికి సంబంధించిన విషయంలో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు. యాకోబు జ్యేష్ఠత్వం విలువ ఎరిగినవాడు, జ్యేష్ఠత్వము దేవుని నుంచి వచ్చిందని, జ్యేష్ఠత్వంలో ఉన్నవాళ్ళు ముందుగా ఉంటారని, కుటుంబ వ్యవస్థలో మొదటి స్థానం వారికి ఉంటుందని, రెండంతల భాగం వారికి వస్తుందని, వారు దేవుని బిడ్డలుగా ఉంటారని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి ఉంటారనే విషయం యాకోబుకు తెలుసు. కానీ ఏషావు అంత జ్ఞానం లేకుండా నిర్లక్ష్యం కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పాను, రక్షణ చాలా గొప్పది, దానిని మనం తృణీకరించకూడదు. రక్షింపబడ్డానికి, రక్షణ కొరకు, రక్షణలు ఎదగడానికి దేవుని ప్రార్థన గాని, దేవుని వాక్యాన్ని గాని, దేవుని సన్నిధానాన్ని గాని, దేవుని మహిమపరచడం గాని, దేవుని కొరకు బ్రతకడం గాని ఏమాత్రం కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ రక్షణ గురించి ఇంకొక మాట నేను మీకు చెప్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము 19వ వచనం, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారని మీకు తెలియదా? మరి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విమోచన కార్యాన్ని ప్రభు రక్తం ద్వారా మనం పొందుకున్నాం కాబట్టి మనము ఏషావు జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసినట్లు మనము మన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. మనము ఈ రక్షణ విషయంలో ఎదిగే విషయంలో, ఈ రక్షణ విషయంలో జీవించే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎప్పుడు కూడా ఎందుకులే అని చెప్పి మనం ఏమాత్రం కూడా తృణీకరించకూడదు అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి
నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని సంబంధమైన విషయాలు తృణీకరించేవాడు చాలా మంది. చాలా సార్లు నాతో కొంతమంది చెప్పడం, ఆదివారం మరి చాలా డబ్బులు వస్తాయని, ఆదివారం చాలా వ్యాపారం జరుగుతుందని, ఆదివారం ఇంకేదో అని దేవుని ఆలయానికి రావడం మానేసేవారు, నిర్లక్ష్యం చేసేవారు, దేవుని యొక్క ఆధిక్యతను పోగొట్టుకునేవారు. ప్రియులారా, ఈ లాక్డౌన్ లో ఆదివారాలు కుట్లు తీయడానికి లేదు, ఆదివారం వ్యాపారం చేయడానికి లేదు, ఆదివారం ఏ పని చేయడానికి లేదు. ఆ సమయంలో మరి వాళ్ళు చెప్పిన మాట ఏమైంది? ఇప్పుడు ఏం చేయడానికి లేదు, కొన్నిసార్లు ఆలయాలు కూడా తెరవటం లేదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో నీవు దేవుడికి ఇచ్చిన సమయంలో డబ్బు కంటే ముఖ్యంగా దేవుని సన్నిధానం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. డబ్బు కంటే ముఖ్యంగా దేవుని రక్షణ కార్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బు కంటే ముఖ్యంగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బు కంటే ముఖ్యంగా దేవునికి ఇచ్చిన జ్యేష్ఠత్వ హక్కు, దేవునికి ఇచ్చిన రక్షణ, దేవునికి ఇచ్చిన మారు మనసు, దేవునికి ఇచ్చిన ఈ కృపను గురించి నువ్వు ఎక్కువగా దేవుని గణపరచాలి. దేవుని సందులో రావడం గాని, దేవుని వాక్యం చదవడం గాని, దేవుని సందులో ప్రార్థన చేయడం గాని, దేవుని సంబంధ కార్యక్రమాలు ఏమైనా సరే నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని నామాన్ని గణపరచాలి. ప్రభువారు అంటున్నారు, నాకంటే దేన్ని మీరు ఎక్కువ ప్రేమించొద్దు, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, ఇంటిని, ఆస్తిని, దేని కూడా ఎక్కువ ప్రేమించొద్దు అంటున్నారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని ప్రజలమైన మనము దేవునిని ప్రేమించినప్పుడు, దేవుని ఎప్పుడు ప్రేమిస్తాము, దేవుడిచ్చిన రక్షణతాలకు విలువ, దేవుడిచ్చిన ఆయన క్షయమైనటువంటి వెండి బంగారాల ద్వారా మనం రక్షింపడలేదు కానీ గొర్రె పిల్ల యొక్క ఆ విలువైన రక్తం ద్వారా మనము విమోచింపబడ్డాము అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. కనుక దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, ఇంకా ప్రభువారు కొలసీలు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు మొదటి అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడ్డది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన ప్రభువైన క్రీస్తు వారి ద్వారా మనకు ఆ యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు. కనుక ఇది చాలా గొప్ప భాగ్యం, ఇది చాలా గొప్ప భాగ్యం, ఇది చాలా గొప్ప దీవెన, ఇది చాలా గొప్ప ఆశీర్వాదము. దేవునిని ఎప్పుడు ఎక్కడ ఎంత మాత్రం కూడా దేవుని కార్యాలను, దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మరలా మనం ఆదికాండము 25వ అధ్యాయానికి వచ్చినట్లయితే, ప్రియమైన వారలారా, ఇక్కడ వ్రాయబడిన ఇంకో మాట కూడా మనం చూద్దాం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను, నాతో ప్రమాణం చేయమంటాడు. అంటే ఆ కూర ఇవ్వడానికి, ఆ వంటకం ఇవ్వడానికి అన్నని ప్రమాణం చేయమంటున్నాడు. నేను అనుకున్నాను ఒకవేళ అన్న, ప్రియమైన వారలారా, ఈ మాత్రం దానికే, ఈ కూరకి, అన్నానికి, లేదా ఆ యొక్క ఆహార పదార్థాలకి ప్రమాణం నన్ను చేయమంటావా అని అన్న ఒకవేళ తమ్ముడి మీద కోప్పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జ్యేష్ఠత్వం అక్కర్లేదన్నాడు, కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి, సంపూర్ణంగా జ్యేష్ఠత్వం లాక్కోవడానికి ప్రమాణం చేయమంటున్నాడు. అప్పుడైనా ఏషావుకి కోపం రావాలి, బాధ రావాలి. ఒక పూట అన్నం కొరకు, ఈ కాయగూరలు వండకం కొరకు, ఈ చిక్కుడుగాయలు వంటకం కొరకు నేను నీకు ప్రమాణం చేయాలా, నేను పెద్దోడిని అని చెప్పి గట్టిగా మరి మాట్లాడే శక్తి కూడా ఏషావుకు ఉంది. నువ్వు చిన్నోడివి, జాగ్రత్తగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఈ యొక్క పూట కూటి కొరకు, లేకపోతే ఈ యొక్క కాయగూరలు వంటకం కొరకు నేను నీకు ప్రమాణం చేయాలా, ఈ గొప్ప ఆశీర్వాదం, లేకపోతే ఈ జ్యేష్ఠత్వం నేను నీకు ఇవ్వాలా, నేను చేయను అని గట్టిగా మాట్లాడగలిగిన శక్తి కూడా ఏషావుకు ఉంది. కానీ ఆయన గట్టిగా కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పి మనం చూస్తున్నాం. అతడు యాకోబుతో ప్రమాణం చేయమనను, అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఇప్పుడు తమ్ముడు అన్నదమ్ముల మధ్య వ్యాపారము, డబ్బుల విషయంలో వ్యాపారము, జ్యేష్ఠత్వం విషయంలో వ్యాపారము, ఏమాత్రం కూడా మరి మనస్సాక్షి లేదు. తమ్ముడు ఒక విధంగా చెప్పాలంటే అన్నతోలక జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు, డబ్బులిచ్చి కాదు పిల్లారా, ఒక పూట కూటి కొరకు, లేకపోతే కొంత కాయగూరలు వంటకం ఇచ్చి ఒక వ్యాపారంలాగా జరిగించాడు. తమ్ముడు ఈ విషయంలో ప్రియుల ఒక విధంగా అతను చేసింది తప్పే కానీ,
జ్యేష్ఠత్వం తాలూకు విలువ ఆధిక్యత ఆ కృప ఆశీర్వాదం అనేది తమ్ముడు బాగా యాకోబు బాగా ఎరిగిన వాడు. ఏషావులోని స్వభావం నిర్లక్ష్యము. ప్రియులారా, చాలా మంది దేవుని బిడ్డలైనా విశ్వాసులైనా ప్రతీదీ నిర్లక్ష్యంగా చూస్తారు, దేనికి కూడా కృతజ్ఞత కలిగి ఉండరు, ప్రతీదీ నిర్లక్ష్యంగా చూస్తారు, తృణీకరిస్తారు. ఇక్కడ బైబిల్లో రాయబడదు యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏషావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. He has despised his birthright. He has refused. He has rejected. Despised. Ante atadu trunikrinchadu. Jastatvapa hakkunu trunikrinchadu. Pilara atadu tini tragi lechi velipadu. Aa poota aa yokka vantakam koraku atadu trunikrinchadu. Mottamodata em chesadandi naaku nenu chaabothunnanu kada naa jastatvam enduku ani annadu. Aa jastatvanni ammesadu trunikrinchadu. ఈ మూడు విషయాల్లో ఏషావు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని విశ్వాసిగా నీవు ఈ ఆధిక్యతను ఎప్పుడు కూడా ఆధిక్యతగానే భావించుకోవాలి. రక్షణ అనేది, దేవుని కృప అనేది, దేవుని ఆశీర్వాదం అనేది, దేవుడు నీ పాపాలను క్షమించాడు అనేది, నీ కొరకు ఈ లోకానికి వచ్చి విలువైన రక్తం కార్చాడు అనేది, ఇది గొప్ప ఆధిక్యత. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఇది గొప్ప ధన్యత. దీనిని నువ్వు ఎప్పుడు తృణీకరించకూడదు. ఎలా తృణీకరిస్తావంటే దేవుని సన్నిధానాన్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని ప్రార్థన కానీ, దేవుని సహవాసాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తృణీకరించిన వాడు అవుతావు. కనుక దేవుని బిడ్డలారా, అతడు తృణీకరించాడు. దేనిని? జ్యేష్ఠత్వాన్ని. జ్యేష్ఠత్వాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దాన్ని నువ్వెవరు తృణీకరించడానికి? హూ ఆర్ యూ టు డిస్పైస్ ద బర్త్డే? హూ ఆర్ యూ టు రిజెక్ట్? హూ ఆర్ యూ టు రిఫ్యూజ్? దేవుడిచ్చిన ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని నువ్వెవరిని తృణీకరించడానికి? అంటే అర్థం ఏంటంటే దేవునికి నువ్వు అవమానపరుస్తున్నావు, దేవుని నువ్వు అవమానపరుస్తున్నావు. సహోదరుడా, చాలా సార్లు మనం ఈ లోకంలో ఎవరైనా ఓ బహుమానం ఇచ్చారనుకోండి, ఆ బహుమానాన్ని ఆయన ముందే మనం పడేసామనుకోండి, ఇచ్చిన వాడు చాలా బాధపడతాడు, ఇచ్చిన వాడు చాలా వేదన చెందుతాడు, సిగ్గుపరచబడినట్టు బాధపడతాడు, అవమానపరచబడినట్టు బాధపడతాడు. అలాగే ఈ గొప్ప బహుమానం ఏంటంటే రక్షణ, దేవుడిచ్చిన రక్షణ. ఈ గొప్ప బహుమానం, ఈ ఆధిక్యత, ఇది జ్యేష్ఠత్వ హక్కు లాంటిది. ప్రియమైన వాళ్ళరా, దీనిని నువ్వు ఎలా తృణీకరిస్తున్నావు అంటే నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వక, ఆయన నామాన్ని మహిమపరచుగా, ఆయన నామాన్ని ఘనపరచుగా, చాలా తక్కువగా దేవుని చూడడం, చాలా చిన్న చూపు చూడడం, చాలా ఎన్నిక లేని వాడుగా చూడడం, పర్వాలేలే దేవుడు అనుకోవడం. దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు, తృణీకరిస్తున్నావు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సోదరి, అతడు లేచి వెళ్ళిపోయాడు అమ్మేసుకొని. అందుకే బైబిల్లో మనం చూస్తే అతడు అమ్మేసుకున్నాడు కాబట్టి దేవుడు అని యెహోవా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడేవాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కానీ యాక్చువల్గా అక్కడ ఏ పేరు రావాలి? నేను నీ తండ్రి అని అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏషావు దేవుడని రావాలి. ఏషావు రావాలి ఆ లైన్లో, ఎందుకంటే జ్యేష్ఠుడు కాబట్టి. కానీ ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కాబట్టి యాకోబు దేవుడు అని వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, ఏషావు రాలేదు, యాకోబు వచ్చింది. అంటే దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క క్రమంలో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలలో ఏషావు పేరు పోయింది. సోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎప్పుడు తృణీకరించవద్దు, దేవుని ఆధిక్యతను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు, దాన్ని ఎప్పుడు కూడా పర్వాలేదు అనుకోవద్దు. దేవుడు అనేదానికి అలర్ట్గా నువ్వు ఉండు, శ్రద్ధగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు, దానిని గొప్పదిగా ఎంచుకో, ఘనమైనది ఎంచుకో. నువ్వు ఒకవేళ దేవునికి ఆధిక్యతను కానీ తృణీకరిస్తే నువ్వు దేవుని లైన్లోంచి పోతావేమో, దేవుని యొక్క కృపలోంచి పోతావేమో, దేవుని యొక్క ఆశీర్వాదంలోంచి పోతావేమో. అందుకే ఇది నాన్న ఏషావు గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చాలా మంచి మాట వ్రాయబడ్డది. అతని యొక్క జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంచి మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ రీతిగా వ్రాయించాడు. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
పదహారవ వచనం, పదిహేను వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రమైపోదురేమని ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండదేమో అని జాగ్రత్తగా చూసుకుని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం, ఒక పూట అన్నం లేకపోతే ప్రియమైన వాళ్ళరా మనం చచ్చిపోం, ఎలాగైనా బ్రతుకుతాం, ఎన్నో రోజులు లేకపోతే చచ్చిపోతాం, కానీ ఓ పూట ఏషియావు కనిపెట్టలేకపోయాడు, ఆగలేకపోయాడు, లేకపోతే కొంచెంసేపు వండుకోలేకపోయాడు, కొంచెం ఆగలేకపోయాడు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము అంత తొందరపాటు, అంత తొందరపాటు. చాలా మంది చాలా తొందరగా మాట్లాడుతుంటారు, తర్వాత పశ్చాత్తాపడుతుంటారు, తర్వాత బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఈ మాట మాట్లాడానని చెప్పి. ఈ యొక్క ఏషావు ఆకలి అలసిపోయి ఈ తొందరపాటులో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ప్రిలారా బైబిల్లోని చాలా సార్లు మనం చూస్తున్నాం అమ్ముకోవడం అనేది. మరి యోసేపుని అన్నదమ్ములు అమ్మేశారు, యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా అమ్మేశాడు. ఇది నాన్న దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, మనము మనకున్న విలువ తెలియలేనప్పుడు మనం అమ్ముకుంటాం. మనకున్నది యొక్క దాని యొక్క విలువను తెలియలేనప్పుడు రక్షణ అనేది, కృప అనేది, సాక్ష్యం అనేది, దేవుని బిడ్డలుగా బ్రతకడం అనేది గొప్ప భాగ్యం. దీనిని అనేకులు దినాల్లో అమ్మేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు డబ్బు. తర్వాత ఇస్కరియోతు ఏం చేశాడు, ఆ డబ్బులు తెచ్చి పడేశాడు 32 అన్నారు, కానీ ప్రయోజనం ఏముంది, అప్పటికే ప్రభుని అమ్మేశాడు. ఇది నాన్న దేవుని బిడ్డగా ఉన్న మనము, ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో ఈ పరిస్థితుల్లో మనము మన జీవితాలలో దేవుని ఆధిక్యతలను అమ్ముకోవద్దు, కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తృణీకరించవద్దు. దేవునికి దేవునిగా గణపరుచుదాం, ఆయన నామాన్ని మహిమపరుచుదాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు, బర్త్రైట్ అన్నారు. ఈ జ్యేష్ఠత్వ హక్కు అనేది దేవుడిచ్చింది, దేవుడిచ్చిన దాన్ని, దేవుడిచ్చిన రక్షణను నువ్వు అమ్ముకోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందాం? నిర్లక్ష్యం చేయడం అంటే దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవుని వాక్యం, దేవుని సహవాసం, దేవుని ప్రార్థన, దేవుని యొక్క సన్నిధానం, ఎప్పుడు కూడా మనము దానికి ఇవ్వాల్సిన విలువను మనం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించకూడదు. ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి. ప్రియమైన వాళ్ళరా, దేవుని సంతానము లేకపోతే ఇస్సాకు కుమారుడు ఉన్నటువంటి ఏషావు భ్రష్టుడుగా పిలువబడ్డాడు, వ్యభిచారిగా పిలువబడ్డాడు. దేవుని కుటుంబంలోటువంటి ఏషావు భ్రష్టుడుగా, వ్యభిచారిగా పిలువబడ్డాడు. ఈ దినాలలో దేవుని బిడ్డలైన చాలా మంది, విశ్వాసులైన చాలా మంది భ్రష్టులుగా పిలువబడుతున్నారు, వ్యభిచారులుగా పిలువబడుతున్నారు. ఎందుకొరకంటే వారికి దేవుని కుటుంబం తాలూకా విలువ తెలియదు, దేవుడిచ్చిన హక్కు తాలూకా విలువ తెలియదు, దేవుడిచ్చిన రక్షణ తాలూకా విలువ తెలియదు, దేవుడిచ్చినటువంటి కృప తాలూకా విలువ తెలియదు. కాబట్టి వాళ్ళు వ్యభిచారులుగా, భ్రష్టులుగా ఉన్నారు దేవుని బిడ్డలే. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఇది నాన్న జాగ్రత్తగా చూసుకోండి, అలాంటి వాళ్ళు లేకుండా చూసుకోండి. తర్వాత వాక్యం 17, ఏషావా తర్వాత ఆశీర్వాదం పొందుకోరి, ఏషావా తర్వాత ఆశీర్వాదం పొందుకోరి, కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను. తర్వాత ఏషావా గమనించాడు, నేను చేసిన పని ఏంటి, అయ్యో నేను చేసిన తప్పే కదా, జ్యేష్ఠత్వం దేవుడిచ్చింది కదా, దీన్ని నేను అమ్ముకోకూడదు కదా అని తర్వాత కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో వెతికాడు. దానికోసం శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తర్వాత అతనికి అవకాశం దొరకలేదు, దానిని కాపాడుకునే అవకాశము, దానిలో ఉండే అవకాశము, దానిలో కొనసాగే అవకాశము అతనికి దొరకలేదు. దేవుడు ప్రస్తుతము మనకు ఆ యొక్క కృపనిచ్చాడు. నీకు తర్వాత దేవుళ్ళో ఉండే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం, ప్రార్థించే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం, దేవుని వాక్యం వినే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం, దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. ప్రియులారా, నీవు పోగొట్టుకోవద్దు, దేవుడి కృపలను పోగొట్టుకోవద్దు, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు. తర్వాత కన్నీరు గార్చాడు,
దాని విలువను గమనించాడు, అది ఎంత గొప్పదో గమనించాడు, అది ఎంత గొప్ప ధన్యమైనదో గమనించాడు, జ్యేష్ఠత్వం అనేది దైవ సంబంధమైన ఆశీర్వాదం అని గమనించాడు, శ్రద్ధతో వెతికాడు. కానీ అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు అమ్ముకున్నాడు, అవకాశం ఉన్నప్పుడు తృణీకరించాడు. సోదరులారా, సోదరిలారా, ఈ దినాల్లో చాలా మంది దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని తృణీకరిస్తా ఉన్నారు. నీకు దేవుడిచ్చిన అవకాశం, ఈ దేవుడిచ్చిన సమయం, ఈ దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో నీవు నమ్మకంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. అదే అధ్యాయంలో 21వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే వినండి, ఇప్పుడైతే ఈ మాట, ఇప్పుడైతే సియోనను కొండకును, జీవం గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవుని దూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును, హేబేల్ కంటే మరి శ్రేష్టమైన హేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చిన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణి నిరాకరింపకుండా చూసుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణ్ణి నిరాకరించినప్పుడు తప్పించుకునలేకపోయి, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. ఇక్కడ దేవుని వాక్యంలో ఇప్పుడైతే, ఆ దినాలలో మరి అటువంటి కృప లేదు, ఈ యొక్క ఏషావు ఆ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడైతే ఏమంటున్నాడు, సియోను కొండకును, సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవ దూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము, ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్, చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్, జ్యేష్ఠుల సంఘములోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు ఆయన రక్తం ద్వారా. నేను చెప్పాను కదా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు యేషావు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట, జ్యేష్ఠుల సంఘం పరలోకంలో ఉందంట, అందులోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఇంకా ఏమంటాడంటే, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చిన్నారు. యేసు రక్తము ద్వారా ఈ జ్యేష్ఠుల సంఘములోనికి, ఈ పరలోకపు పట్టణంలోనికి, ఈ పరలోకపు సన్నిధానంలోనికి, న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుని యొక్క ఆత్మలకు, సియోను కొండకు, వేవేల కొలది దూతల దగ్గరికి ఇప్పుడు దేవుడు తన రక్తం ద్వారా మనల్ని తీసుకొచ్చాడు. గనక మనం కూడా జ్యేష్ఠుల సంఘములోకి వెళ్తున్నాం, చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. ఆ యొక్క జ్యేష్ఠుల సంఘములో ఉండే కృపను దేవుడు మనకిచ్చాడు. ఆ దినాన యేషావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దినాన నేను చెప్పాను, యెహోవా తమకు దేవుడిగా గల జనులు, మనల్ని కూడా ఆయన జ్యేష్ఠులుగా చేశాడు. జ్యేష్ఠత్వపు సంఘములో, జ్యేష్ఠుల సంఘములోకి ఆయన తీసుకెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హేబేల్ కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము, యేసు రక్తం ద్వారా ఆయన మన పాపం నుంచి మనకు ఆయన ఏం చేశాడండి, విడుదల ఇచ్చాడు, మరి ఆయన మనల్ని విమోచించాడు అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూడాలని ప్రత్యేకంగా ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. కీర్తన 89:26 ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 89:26 ఉన్న వాక్యము ఈ రీతిగా వ్రాయబడ్డది. నీవు నా తండ్రి, తండ్రివి నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును,
భూరాజులలో అత్యున్నతునిగా ఉంచుదును అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఈ మాట కూడా మనము చూడాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఏమంటాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించను, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని మహిమపరిచాడు. ఆ జ్యేష్ఠుడు సహోదరులో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ఆ జ్యేష్ఠుల సంఘములోనికి ఆయన తీసుకుని వెళ్తున్నాడు ఆయన రక్తం ద్వారా. కనుక ప్రియమైన వారలారా, ఈ జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చిన హక్కు. దేవుని బిడ్డలుగా బ్రతకడం అనేది, యేసు రక్తంలో కడగబడడం అనేది ఆయన కృప, రక్షణ అనేది ఆయన కృప, మారు మనసు అనేది ఆయన కృప. దేవుడిగా కలిగిన జనులు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి ఆ జ్యేష్ఠుల సంఘంలోనికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. మనం కూడా ఏషావులాగా ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టులుగా వ్యభిచారులుగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, అమ్ముకున్నాడు తన తమ్ముడికి, తర్వాత కన్నీరు గార్చాడు, తర్వాత ఆశీర్వాదాలు పొందడానికి శ్రద్ధతో వెతికాడు, కానీ అవకాశం లేకపోయింది. ఇప్పుడు దేవుడు కృపాకాలంలో మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు, గొప్ప కృప ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేశాడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి ఆయన కృప చూపుతున్నాడు. అందుకే దేవుడిచ్చినటువంటి ఈ కాలంలో, ఈ కృపలో, ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ యొక్క దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడానికి, నిర్లక్ష్యంగా ఉండకుండానికి ఎన్నడూ ఎప్పుడు దేవుని యొక్క నామాన్ని తృణీకరించొద్దు, దేవుని వాక్యాన్ని తృణీకరించొద్దు, దేవుని సన్నిధానాన్ని తృణీకరించొద్దు, దేవుని సహవాసాన్ని తృణీకరించొద్దు, దేవుడిచ్చినటువంటి ఆ కృపలను తృణీకరించొద్దు. ప్రియమైన వాళ్ళరా, తర్వాత అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు. చాలా మంది ప్రార్థనకి రమ్మని చెప్తే, ఉపవాస ప్రార్థనలు రమ్మంటే రాలేని పరిస్థితులు ఉన్నారు. ఈ సమయాల్లో, ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఆరాధనలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ దినాల్లో డబ్బు ముఖ్యంగా ఎంచుకున్నారు, తృణీకరించారు, ఇంకేదో పని అన్నారు, ఇంకేదో పార్టీ అన్నారు, ఇంకేదో సావాసం అన్నారు, లేకపోతే ఇంకేదో అన్నారు, దేవుణ్ణి తృణీకరించారు. ఈ దినాన దేవుని దగ్గరికి వద్దామంటే కొన్నిసార్లు అవకాశాలు లేకుండా పోతున్నాయి. కనుక ప్రభు యొక్క రాకడ దినాల్లో దేవుని యొక్క కృప మన మీద ఉంది. కనుక యెహోవా తమకు దేవుడిగా కలిగిన ధన్యులు కాబట్టి దేవుడిచ్చిన ఈ సహవాసాన్ని, దేవుడిచ్చిన సంబంధాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను మనం తృణీకరించొద్దు. యాకోబుకి దాని విలువ తెలుసు, యాకోబు దాని ఆధిక్యత తెలుసు, యాకోబుకి దాని శక్తి తెలుసు, యాకోబుకి దాని యొక్క బలము తెలుసు, దానిలో ఉన్న ఔన్నత్యం తెలుసు, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం తెలుసు. అందుకే యాకోబు దాని కొరకు ప్రయాసపడ్డాడు, ఆలోచన చేశాడు, పొందుకున్నాడు. ఏషావు పెద్దవాడైనా అతడు దాని యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు. పుట్టడం పెద్దవాడుగా పుట్టాడు, చనిపోవడం చిన్నవాడుగా చనిపోయాడు. ఏషావు ఆశ్చర్యం పడ్డాడు, ఏషావు ఏం పేదవాడు అవ్వలేదు. ఏషావు కూడా ఆశ్వదించాడు, యాకోబు బహుమానం తీస్తే నాకెందుకు ఉపయోగించుకో అన్నాడు ఏషావు, నన్ను కూడా దేవుడు దీవించాడని చెప్పాడు. దీవించాడు కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు అనుకున్న లైన్లో ఏషావు లేకపోయాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయ్యాడు, కానీ ఏషావు అనే పేరు పోయింది. ఆశ్రదింపబడ్డాడు కానీ దేవుని ఆధిక్యతలు, ఆశీర్వాదం కొరకు తర్వాత ఏషావు కన్నీరు గార్చాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ అవకాశం లేదు. దానికి ఈ యొక్క దినాన దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నీవు తర్వాత కన్నీరు గార్చడానికి అవకాశం ఉండకపోవచ్చు. దేవుని కృప, దేవుని వాక్యం, దేవుని సన్నిధానం, దేవుడు, దేవుడిచ్చిన ఆధిక్యతను ఈ జ్యేష్ఠుల సంఘంలోనికి ఆయన మనల్ని చేర్చబోతున్నాడు. ప్రియులారా, ఇది గొప్ప భాగ్యము. పరలోక యెరూషలేములకు,
పరలోకపు న్యాయాధిపతి దగ్గరకు, వేవేల దూతల సమూహం దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు ఆ యొక్క మధ్యవర్తి అయిన క్రీస్తు దగ్గరికి, హేబేలు కంటే శ్రేష్టంగా ఆ యొక్క ప్రోక్షింపడినటువంటి ఆ యొక్క రక్తము, యేసు రక్తము ద్వారా మనము దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడుతున్నాం. ఈ కృపలను మనం ఆలోచన చేసి బుద్ధిహీనులు కాకుండా, బుద్ధి లేని వారం కాకుండా, దేవుని గురించి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకుండా మొదటి స్థానాన్ని దేవునికి ఇద్దాం. అందరికంటే, అన్నిటికంటే దేవునిని ఘనముగా ఎంచుదాం, గొప్పగా ఎంచుదాం, మహిమపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మహిమ ప్రభావం ఇద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన సంతోషపెడదాం. అప్పుడు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆధిక్యతలో మనం దేవుని ముందుకు సాగిపోగలం. కాబట్టి ఆఖరి దినాల్లో ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకుందాం, ప్రభుని ఘనపరుచుదాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుడి మాటలను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి పరిశుద్ధరా, మీ ఘనమైన నామం లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఒకనాటి పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పాకు నమ్ముకున్నాడు. ఏషావు జ్యేష్ఠుడిగా పుట్టాడు కానీ జ్యేష్ఠుడిగా చనిపోలేదు ప్రభా. యాకోబు కనిష్ఠుడిగా పుట్టాడు కానీ జ్యేష్ఠుడయ్యాడు ఆయన. జ్యేష్ఠత్వంలో ఆశీర్వాదం, జ్యేష్ఠత్వంలో దీవెన, జ్యేష్ఠత్వంలో ఆధిక్యత, జ్యేష్ఠత్వంలో కృప ఏషావు గమనించలేకపోయాడు, యాకోబు గమనించాడు. ఇది నాన్న నీ బిడ్డలుగా ఉండే కృప, భాగ్యము, ఆశీర్వాదం, దీవెన చాలాసార్లు మేము గమనించలేకపోతున్నాం ప్రభా. నీ పేరు చెప్పుకునే బిడ్డలుగా మమ్మల్ని కృపించావు, చాలాసార్లు నేను ప్రార్థించుకునే బిడ్డలుగా కృపించావు, నీ బిడ్డలుగా బతికే కృపించావు. అందుకే ఎక్కువగా నేను గనపరిచి, మహిమపరిచి, కొనియాడలాగన మొదటి స్థానం నీకు ఇచ్చులాగన, అన్నిటికంటే మీ నామాన్ని ఘనమైనదిగా ఇచ్చులాగన మా జీవితాల్లో మీ కృప మాకు ప్రసాదించండి, మా బ్రతుకులు క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ఏ విషయంలో తృణీకరిస్తున్నామో, చాలాసార్లు ప్రతిదానికి తృణీకరం, అన్నానికి తృణీకరం, బట్టలకు తృణీకారం, ఇల్లుకు తృణీకారం, వస్తువులకు తృణీకారం, ఏమి చేయలేదు దేవుడు ఇదేంటి అని చాలా నిర్లక్ష్యం, తృణీకారంతో మా జీవితాలు బ్రతుకుతున్నాం తండ్రి, క్షమించు, మన్నించు. ప్రతి చిన్నదాన్ని బట్టి నేను ఘనపరిచేవారుగా చేయి, ప్రతి చిన్నదాన్ని బట్టి నేను మహిమపరిచేవారుగా చేయి, ప్రతి చిన్నదాన్ని బట్టి నేను కొనియాడేవారుగా చేయి. అన్నిటికంటే నిమిషిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా కాపాడుకోవడానికి నీ వాక్యాన్ని, నీ ప్రార్థన, నీ సహవాసాన్ని, సన్నిధానాన్ని ఎప్పుడు ఘనముగా ఎంచుకునే వారిగా మమ్మల్ని చేసి నడిపించు. యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధానం, ఆయన ప్రేమించి బిడ్డకు చేయన మనకు, మన జ్యేష్ఠత్వ హక్కును కాపాడుకుంటూ దేవుని నామాన్ని, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధానానికి ప్రాధాన్యత ఇచ్చి ఘనముగా ఎంచి దేవుని నామాన్ని గొప్ప చేసి ఆయన నామాన్ని మహిమపరచినట్లు కాపాడి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం.